ఈరోజు చేతనాపూర్ డివిజన్లో పనికిరి కాలనీలో బ్లీచింగ్ పౌడర్ స్ప్రే కొట్టిస్తున్నా. వైరస్ వల్ల ప్రతి కాలనీలో మా ముఖ్యమంత్రి గారు ప్రతి కాలనీలో ఎవరిని బయటకు వెళ్ళొద్దని చెప్పి ఎవరు కూడా ఇంట్లోంచి వెళ్తలేరు. వాళ్ళ ఇంటికాడ బ్లీచింగ్ పౌడరు స్ప్రే కొట్టించుకుంటూ అలా కూరగాయలు కూడా ప్రతి ఇంటికాడికి కూరగాయలు అందుబాటులో తీసుకొచ్చి కూరగాయలతోటి రైతు బజార్ నుంచి కూరగాయలు తెచ్చి సేమ్ రేటుకు అమ్మిపిస్తున్నాం. ఎందుకంటే ఈ వైరస్ దిక్కు నుంచి ఎవరు కూడా అందరూ భయపడి ఎవరు కూడా బయటికి వెళ్తలేరు. దానికి మా ముఖ్యమంత్రి కఠిన చర్యలు తీసుకుని ఏ ప్రభుత్వం కూడా చేయని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ పకడ్బందుగా ఈరోజు చెప్పిన మాటతోటి ఈరోజు పెట్టి చేస్తుండే అంటే చాలా సంతోషం. ఎవరు కూడా బయటకు వెళ్తలేరు. ఇంకా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఎవరు కూడా బయటికి రావద్దు. ఇప్పుడు ఇండ్లలోనే ఉంటే ఒక 15 రోజులు ఇండ్లలో ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే వైరస్ అనేది రాదు, మనిషికి మనిషికి దగ్గర ఉంటే వైరస్ వస్తుంది అంటారు. దాని జాగ్రత్తతోటి మీరు దూరం దూరం ఉండి అందరు ఇండ్లలోనే ఉంటే ఏమున్నా కూడా వాటర్ కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏమున్నా కూడా మేము కార్పెంటర్ కానీ నేను ఇక్కడ ఉండి అందుబాటులోకి వచ్చి నా నంబర్కి ఎప్పుడు ఫోన్ చేసినా ఉంటే తప్పకుండా నేను దీనికోసం నేను చేస్తాను. ప్రతి కాలనీ కూడా స్ప్రే కొట్టిస్తున్నాను, ప్రతి గేటుకు స్ప్రే కొట్టిస్తున్నాను. బ్లీచింగ్ పౌడరు కూరగాయలు ఏమున్నా వాటర్ కానీ ఏదన్నా కూడా నేను చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా నిన్న కూడా ఒక 300 మందికి 5 కిలోల బియ్యము ఒక నూనె ప్యాకెటు పప్పులు ఇచ్చిన. ఇప్పుడు కూడా బీద వాళ్ళు ఎక్కడైనా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎవరైనా ఉన్నారనుకో ఉంటే అలా కూడా ప్రతి ఇంటికాడికి పోయి 5 కిలోల బియ్యము పప్పు నూనె ఇస్తానని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.